అదే అనంతపురం జిల్లా ధర్మవరంలో చంద్రమౌళి కూడా ఎన్కౌంటర్ అయింది. అది ఎలా మిస్ అయింది? అది వాళ్ళు కూడా అనంతపురం సంబంధమే లేదు. వాళ్ళు బెంగళూరు నుంచి వస్తున్నారు, వస్తుంటే దారిలో పట్టుకున్నారు, పట్టుకొని తీసుకుని వెళ్ళాలి చేశారు. అనంతపురికి చంద్రమౌళికి సంబంధమే లేదు. ధర్మవరం రైల్వే స్టేషన్ అది ఎన్కౌంటర్ వాళ్ళు. అదే ఒక ఇప్పుడు పెద్ద ఎట్లయితే కటక్ నుంచి నేను లోపడదాకా ఎట్లా వచ్చాను, ఆయన అట్లాగే ఏదో ట్రైన్లో ఫాలో అయిపోయి వచ్చి ఎక్కడో దిగిన ఆయన తిప్పేసి కాల్ చేశారు. అంతేగాని అక్కడ అపాయింట్మెంట్స్ ఆయన అక్కడ వర్కే లేదు, ఆయనకి ఆ ఏరియా రాయలసీమలో ఆయనకి వర్కే లేదు, సందర్భం లేదు. ఎక్కడి నుంచో ఫాలో అయ్యి ఆయన కాల్ చేశారు. దాన్ని సంబంధం కానీ క్రమేపీ తీసుకుంటే చెప్తారు సెంట్రల్ కమిటీ వాళ్ళు మల్లత్ కోటేశ్వరరావు గారు ఎన్కౌంటర్ అయ్యారు, వరుసగా పెద్ద లీడర్స్ ఉందని ఎన్కౌంటర్ అవ్వడం అనేది పార్టీకి బాగా దెబ్బగా భావించుకోవచ్చు. చాలా సీరియస్ దెబ్బ. అది ముఖ్యంగా సంతోష్ అంటే మహేష్ ఆదిరెడ్డి నరేష్ చనిపోవటమే మేజర్ సెట్ బ్యాక్. అది వాళ్ళే ముగ్గురు గుండెకాయ పార్టీకి, నార్త్ తెలంగాణ సౌత్ తెలంగాణ నల్లమల్ల వాళ్ళు పుట్టిన పిండి వాళ్ళకి ప్రతిదీ ప్రతి గ్రామము ప్రతి ఊరు ఏంటో వాళ్ళు చెప్పగలరు. అలాంటి వాళ్ళు పర్సెస్ పోవడం అనేది అది చాలా సెట్ బ్యాక్. నెక్స్ట్ వచ్చేసరికి నెక్స్ట్ వరుసలో సుదర్శన్ అని సుదర్శన్ రెడ్డి చనిపోవడం, అక్కడ పని నల్లమల్లలో పనిచేసినంత ఆజాద్ చరుకు రాజ్ కుమార్ చరుకు ఆయన సెంట్రల్ గవర్నమెంట్ మీద రాజ్ కుమార్ చరు మాధవ్ ఈయన బల్లూరులో చనిపోవటం. అంటే ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రకి సంబంధించి బాగా తెలిసిన వాళ్ళు రూట్ తెలిసిన వాళ్ళు చనిపోవడం అనేది ప్రధానంగా జరిగింది. తర్వాత ప్రసాద్ నల్లమల్ల ప్రసాద్ మన నార్త్ ప్రసాద్లో అప్లై చనిపోయారు. నార్త్లో లీడర్షిప్ ఏం మిగలేదు, ఎక్కువ మంది ఎన్కౌంటర్ అయిపోయారు. దాంతో నార్త్లో ఎంతో జనంలో పాపులారిటీ ఉన్న జనంలో ఇప్పటికీ ఈనాటికి వాళ్ళ మాట మెమరేసుకుంటున్నా లీడర్షిప్ లేకుండా అయిపోవటం ఇక దెబ్బతింటుంది. అందుకని వెకేట్ అన్నారు, విత్డ్రా అన్నారు, సెట్ బ్యాక్ అన్నారు. ఇక సెట్ బ్యాక్ విత్డ్రా అనేది కంటిన్యూ అవ్వాలి. లీడర్షిప్ కోల్పోవడమే ప్రధానం. లీడర్షిప్ కోల్పోయిన తర్వాత కూడా కొన్నిసార్లు పోలీసుల మీద నాయకుల మీద దాడులు కూడా జరిగాయి, దీనికి ఎవరు యువకర్త అంటే అది యాక్చువల్గా అక్కడ లోకల్ సంబంధం లేదు, లోపల నుంచి వస్తారు. ఇప్పుడు చెప్తున్న ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా బలిమేల ఇష్యూ జరిగింది, అవన్నీ అక్కడ నుంచి తీసుకుంటే ఇటీవల అరకులో జరిగిన ఇది లోపల డీకే సంబంధించిన ప్రోగ్రామ్ బాగుంది. సెంట్రల్ కమిటీకి ఎలాంటి సంబంధం అంటే మీరు చెప్తున్నట్లుగా సెంట్రల్ కమిటీకి ఎలాంటి సంబంధం లేకుండా జరుగుతున్నాయి అంటే అరకులో జరిగిన ఎమ్మెల్యే మీద ఎమ్మెల్యేని హత్య చేయడం కానీ లేదా బలిమేల ఇష్యూ అవ్వచ్చు మధ్య మధ్యలో కరపత్రాలు వేయడం కానీ అంటే బలిమేళ లాంటివి ఏమో మేజర్గా సీసీ ప్రమేళంలో జరగదు. ఈ అరకు లాంటివి అయితే లోకల్ లోకల్గా స్టేట్ కంపెనీ స్థాయిలో వాళ్ళకి అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకొని చేసే జరుగుతుంది. ఇప్పుడు లీడర్షిప్కి వస్తే కూడా ప్రాబ్లం ఎక్కడుందంటే లీడర్షిప్లో కూడా ప్రజలతో నేరుగా సంబంధాలు ఉండి పరిస్థితులు అర్థం చేసుకొని ప్రోగ్రామ్స్ ఇచ్చేవాళ్ళు అతి కొద్ది మంది ఉన్నారు. నేను అప్పటి ఒకళ్ళిద్దరే ఉంటారు. ఎక్కువ మంది ఎలా ఉన్నారు, ప్రోగ్రామ్ ఇస్తే ఆ ప్రోగ్రామ్ అమలు పరుస్తారు. ఇగో ఇచ్చి ఇగో ఈ ఆర్డర్లో ఈ పని చేయాలి, ఈ పని చేయాలి, ఈ పని ఆ పని చేస్తారు. కానీ ఈ పని చేసేటప్పుడు అక్కడ ఉన్న కండిషన్స్ ప్రకారం దీన్ని ఇంప్రూవైజ్ చేయాలా ఏం చేయాలో వాళ్ళు ఆలోచించారు, ఇచ్చారు కాబట్టి చేయాల్సి. అందుకని కొన్ని సంఘటనలు అలా జరుగుతుంటాయి. జనరల్గా పార్టీ ఎదగకపోవడానికి పార్టీ ఎక్స్పాండ్ కాకపోవడానికి పాత ప్లేసులు తిరిగి సంపాదించకపోవడానికి అదే మూల కారణం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అంటే కలలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కలల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్ కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. అండ్ ఐ వెరీ మచ్ సాటిస్ఫైడ్ విత్ ద వే ఇంటర్వ్యూ వెంట్ ఆన్. కైండ్లీ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. అండ్ లోడ్స్ ఆఫ్ ఫన్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంటెంట్ డూ వాచ్.